never slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough. సో హాయ్ గైస్, నేను మీ టెక్నికల్ జయంతి. మరొక యాంప్లిఫైర్ తర్వాత మేము ముందుకు వచ్చేసాను. ఈ యాంప్లిఫైర్ వచ్చేసి ఫ్యూటెక్ డిఎస్పీ రిమోట్ కిట్ యాంప్లిఫైర్. దీనికి ఒక పేరు పెడదాం అనుకుంటున్నా, అదే ఏవీ రిసీవర్ అని. అసలు ఏవీ రిసీవర్ అని పిలవచ్చా పిలకూడదా? ఏవీ రిసీవర్ అంటే ఏంటి? మనం చూసే ఏవీ రిసీవర్స్ లో ఆడియో వీడియో సపోర్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని ఏవీ రిసీవర్ అని పిలిచేవారు. ఇప్పుడు ఏంటంటే మనం చేసే యాంప్లిఫైర్స్ లో కూడా ఏవీ రిసీవర్స్ టైప్ లో అయితే వచ్చేసాయి బోర్డ్స్ అనేవి. అదే ఫ్యూటెక్ డిఎస్పీ రిమోట్ కిట్ లో అయితే మనకి వీడియో ప్లస్ వీడియో అలాగే ఆడియో సపోర్ట్ చేస్తుంది. అటువంటి అప్పుడు దీన్ని ఏవీ రిసీవర్ అని పిలవచ్చా పిలకూడదా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పటికి యాంప్లిఫైర్ లోపల బోర్డ్స్ ఏమి యూజ్ చేశానో క్లియర్ గా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ట్రాన్స్ఫార్మర్స్ అయితే యూజ్ చేసా. ఆ రెండు ట్రాన్స్ఫార్మర్స్ దేనికంటే, ఒకటి సబ్ ఆఫర్స్ కోసం, రెండు వచ్చేసి మన స్పీకర్ ప్రొడక్షన్ అండ్ బోర్డ్స్ కి మొత్తం అన్ని బోర్డ్స్ కి పవర్ రావడానికి ఇంకో ట్రాన్స్ఫార్మర్. ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి మనకి 30-30 8 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్. అలాగే మనకి ఇన్బిల్ట్ 12-12 1.5 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ ఇన్బిల్ట్ వస్తుంది. సెకండ్ ట్రాన్స్ఫార్మర్ చూసుకున్నట్టయితే 24-24 ఇన్బిల్ట్ మనకి 12-12 1 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బోర్డ్ చూసుకున్నట్టయితే మనకి సబ్ ఓఫర్ ఫిల్టర్ బోర్డ్ అనమాట. మ్యాక్స్ విన్నర్ కంపెనీ సబ్ ఓఫర్ ఫిల్టర్ బోర్డ్ అయితే యూజ్ చేసాం. తర్వాత మోనో బోర్డ్ అనమాట, రెండు మోనో బోర్డ్స్ అయితే యూజ్ చేసాం. రెండు సబ్ ఓఫర్స్ కి కూడా మనకి కుమార్ ఆడియో బోర్డ్స్ అయితే యూజ్ చేసాం. మాక్సిమం పవర్ వచ్చేసి 180 వాట్స్ వరకు మాక్సిమం పవర్ వస్తుంది. అలా 2 మోనో బోర్డ్స్ అయితే యూజ్ చేసాం. నెక్స్ట్ బోర్డ్ వచ్చేసి మనకి 5 ఛానల్ బోర్డు. సో ప్రతి ఛానల్కి 100 వాటేజ్ వస్తుంది. సత్తి కంపెనీ అయితే బోర్డు అయితే యూజ్ చేసాం, మోస్ఫెట్ బోర్డు. దాని తర్వాత వచ్చేసి స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అయితే యూజ్ చేసాం అనమాట. మనకి తెలిసిందే కదా స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అనేది ఎలా యూజ్ అవుతుంది ఏంటనేది. ఈ స్పీకర్ ప్రొడక్షన్ వచ్చేసి బోర్డు వచ్చేసి కుమార్ బోర్డు అయితే యూజ్ చేసాం. ఫైనల్గా వచ్చేసి డిఎస్పీ రిమోట్ కిట్ అనమాట, ఫ్యూటెక్ కంపెనీది. మనకి హెచ్డిఎంఐ 4 పోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి ఒక పోర్ట్ వచ్చేసి 2-in-1 కింద వర్క్ చేస్తుంది. ఇంకా మిగతా 3 పోర్ట్స్ అనేవి 5 స్టిక్ కానీ, మీడియా ప్లేయర్ కానీ, బ్లూరే కానీ ఏమన్నా సరే దీనికి అదే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకో పోర్ట్ వచ్చేసి మనకి అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ వచ్చేసి మన టీవీకి కానీ మన ప్రొజెక్టర్స్ కానీ ఉంటే వాటికి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ డిఎస్పీ రిమోట్ కిట్ ఫీచర్స్ అనేవి ఇవన్నమాట. మొత్తం యాంప్లిఫైర్ లోపల ఏముందో ఏంటనే స్పెసిఫికేషన్స్ అయితే చెప్పేశాను. ఇప్పుడు అయితే సౌండ్ టెస్టింగ్ అయితే విందాం. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. లేకపోతే అర్థం అవ్వదు, మీకు తెలిసిందే కదా. మీరు ఇక్కడ దాకా చూసారంటే మన వీడియో మీకు నచ్చినట్టు ఉంది. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలాగే మీకు యాంప్లిఫైర్స్ కానీ సబ్ ఓఫర్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు అనమాట. స్క్రీన్ మీద మన నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మళ్ళీ ఇంకో కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తాను. మీ టెక్నికల్ జయ హింద్. బై బై. జయ హింద్ అండ్ వందే మాతరం.